తెలంగాణ జీవిత సామరస్య విలువలపై జరుగుతున్న సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ప్రస్తుతం మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. దేశంతో ఒక 100 కోట్ల సంక్షేమ నిధిని పెట్టి వారందరిని వారి కుటుంబంలోని ప్రతి కుటుంబ సభ్యుడికి వైద్య సదుపాయం కల్పించి వైద్య బీమా కల్పించి ఎక్కడైనా ఒక న్యాయవాది ప్రమాదవశాత్తు చనిపోతే వారికి కూడా 10 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పించిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం కాదా? న్యాయవాద మిత్రులకు అండగా నిలబడి 100 కోట్ల నిధిని ఏర్పాటు చేసిన ప్రభుత్వం భారతదేశంలో ఇంకెక్కడన్నా ఉన్నదా? ఇది వాస్తవం కాదా? నేను చెప్పేది కాదంటారా బీజేపీ మిత్రులు, కాంగ్రెస్ మిత్రులు? మీ పరిపాలన జరుగుతున్న ఏ రాష్ట్రంలోనైనా ఒక ఫండ్ ఉందా మీ అడ్వకేట్ల కోసం, మా జర్నలిస్ట్ మిత్రుల కోసం? 100 కోట్ల సంక్షేమ నిధిని పెట్టుకున్నాం మన రాష్ట్రంలో. వారికి కూడా ఈరోజు నేను అడుగుతా ఉన్నా, మీరు ఇంత గొప్పగా చెప్పుకునే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న అక్రెడిటెడ్ జర్నలిస్టుల సంఖ్య ఎంత? 1000, సరిగ్గా 1000. మనకంటే భౌగోళికంగా చాలా పెద్ద రాష్ట్రం తమిళనాడు. అక్కడ ఉన్న అక్రెడిటెడ్ జర్నలిస్టుల సంఖ్య ఎంత? 2500. అత్యధికంగా అక్రెడిటెడ్ జర్నలిస్టులు ఉన్నది ఎక్కడ ఈరోజు భారతదేశంలో? తెలంగాణలో 19,000 మంది జర్నలిస్టులు ఉన్నారు. ఇది వాస్తవం కాదా? ఆ అక్రెడిటెడ్ జర్నలిస్టులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ వారికి సంబంధించిన, వారు ఒకవేళ ఇన్కెపాసిటేట్ అయినా వారి కోసం అండగా నిలుస్తూ వారి కుటుంబాలను కూడా ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం కాదా? ఎవరన్నా జర్నలిస్టు వృత్తి నిర్వహణలో మరణిస్తే వారి కుటుంబానికి అండగా నిలబడుతున్నది తెలంగాణ ప్రెస్ అకాడమీ కాదా? ఇది వాస్తవం కాదని నేను చెప్పేది. ఎక్కడన్నా ఈ పరిస్థితి కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నదా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది మాత్రమే కాదు, తెలంగాణలోని విద్యారంగానికి సంబంధించి విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణలోని విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడుతున్నారు. మొన్నక ఆయన బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గారు నాకు ఒక బహిరంగ సవాల్ విసిరిండు, నువ్వు రా తేల్చుకుందాం ఆర్ట్స్ కాలేజ్కి అన్నాడు. ఇప్పుడు నాకేం తెలుసు, మేమేమో మామూలు యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళం. నేను ఉస్మానియాలో చదువుకున్నా, మా నిజాం కాలేజీలో చదువుకున్నా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. నేనేమనుకున్నా చదువుకుంటే మన పిల్లలందరూ మనందరం కూడా ఉస్మానియానో, మహాత్మా గాంధీ, కాకతీయనో, పాలమూరో, శాతవాహననో ఇక్కడ చదువుకున్న వాళ్ళం, తెలుగు యూనివర్సిటీలో ఇంకోటో. వాళ్ళేమో అక్కడ ఆ యూనివర్సిటీ కాడ ఉంటామన్నారట. నాకు తెలియదు. నేనేమనుకుంటా అంటే ప్రపంచం అంతా కూడా కోడై కూస్తున్నది ఏంటంటే బీజేపీ అనేది మొత్తం అందులో పనిచేసే విద్యార్థులు కానీ అందులో పనిచేసే మిత్రులు కానీ వాళ్ళందరూ చదువుకున్న యూనివర్సిటీ వేరే ఉన్నది. దాని పేరు వాట్సాప్ యూనివర్సిటీ. ఆయననేమో ఆర్ట్స్ కాలేజ్ ముంగట కూర్చొని పోజులు కొడుతున్నాడు ఆయన. నేను అడుగుతున్నా ఈరోజు రామచంద్రరావు గారిని, అయ్యా పెద్ద మాటలు, పెద్ద డైలాగులు, మీరు న్యాయవాది కదా. ఇంకా హాస్యాస్పదమైన మాట ఏంటంటే ఆయన అంటాడు, నియామకాల మీద చర్చిద్దామా, తెలంగాణ యూనివర్సిటీలకు వీసీ లేరు దాని మీద చర్చిద్దామా? నేను అడుగుతున్నా ఈరోజు, తెలంగాణ వచ్చినాక వైస్ ఛాన్సలర్ నియమించలేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం? బరాబర్ నియమించినాం. ఉస్మానియా యూనివర్సిటీకి ఎక్కడైతే మీరున్నారో మొన్నటిదాకా రామచంద్రయ్య గారు అక్కడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. పక్కనే ఉన్న జేఎన్టీయూకి ఒక మంచి వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి గారిని నియమించుకున్నాం. ఎక్కడ కూడా రాజకీయాలకు తావు లేకుండా, స్వపక్షం విపక్షం అనే అంతరం లేకుండా ఉన్నత విద్యావంతుల్ని, విద్యావేత్తల్ని మాత్రమే టీఆర్ఎస్ పార్టీ సంస్కారవంతంగా వైస్ ఛాన్సలర్లుగా 5 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చింది. మేము మీలాగా రాజకీయాలు చేయలేదు. వైస్ ఛాన్సలర్ల నియామకంలో కూడా రాజకీయం మేము చేయలేదే. మీరు చూడండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏమైంది? మీ వైస్ ఛాన్సలర్లు రాజకీయాల్లో తలదూర్చడం వల్ల అల్టిమేట్గా అక్కడ రోహిత్ వేములా అని ఒక పిల్లగాడు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. నేను చెప్పేది వాస్తవం కాదా? మీలాగా వైస్ ఛాన్సలర్ల నియామకాలను కూడా దుర్మార్గంగా రాజకీయాల కోసం టీఆర్ఎస్ వాడుకోలేదు. మేము విద్యావంతుల్ని, ఉన్నత విద్యావంతుల్ని వైస్ ఛాన్సలర్లుగా నియమించుకున్నాం. మధ్యలో ఏమైనా గ్యాప్ వస్తే ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. అంతేగాని విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారు, పట్టించుకోలేదు అని మీరేదైతే చిల్లరమల్లల ఆరోపణలు చేస్తున్నారో అవి పూర్తిగా అసంబద్ధం, అర్థరహితమని మళ్ళొకసారి నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ ద్వారా వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క మాటలో చెప్పాలంటే విద్యారంగానికి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి అంటే, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక సంస్కారవంతమైన ప్రభుత్వంగా, సంస్కారం ఉన్న ప్రభుత్వంగా కింది స్థాయి నుండి అంగన్వాడీ నుంచి మొదలు పెడితే పీజీ స్థాయి దాకా అన్ని రకాలుగా విద్యార్థులకు అండగా నిలబడ్డది. ఎట్లా అంటారా, ఈరోజు ఒక అంగన్వాడీకి పోయే పిల్లోడికి లేదా అమ్మాయికి బాలామృతం ద్వారా చక్కటి పౌష్టికాహారం అందించడమే కాదు, వాటి ప్రమాణాలు పెంచింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అంగన్వాడీల జీతాలు పెంచి వారికి కూడా, అంగన్వాడీ ఆయా కావచ్చు, వర్కర్ కావచ్చు, టీచర్ కావచ్చు, వారికి కూడా జీతాలు పెంచి వారి గౌరవాన్ని నిలిపింది టీఆర్ఎస్ ప్రభుత్వం. పిల్లల్ని బాగా చూసుకునే విధంగా వారిని ప్రోత్సహించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా ప్రభుత్వ బడికి పోతే, ఇక్కడ మా టీచర్ మిత్రులు చాలామంది ఉన్నారు, మన ప్రభుత్వం రాకముందు, కేసీఆర్ ప్రభుత్వం రాకముందు పిల్లలకి మధ్యాహ్న భోజనం పెట్టేది దొడ్డు బియ్యంతో. ఏదో పెట్టినమా అంటే పెట్టినమా అన్నట్టు మొక్కుబడిగా ఊవబెట్టిన కుసంస్కార ప్రభుత్వాలు మీవి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక సంస్కారవంతమైన ప్రభుత్వం కాబట్టే ఈరోజు ముఖ్యమంత్రి మనమడు మనమరాలు ఏ సన్న బియ్యంతో బువ్వ తింటారో అదే సన్న బియ్యంతో మన పేదింటి బిడ్డల కడుపు నిండా ప్రభుత్వ బడుల్లో బువ్వ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? నేను చెప్పేది